చాలా మంది ఈ కమెంట్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఎందువల్ల లేట్ అవుతుందో తెలియదు. జనరల్గా మనం కమెంట్స్ ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఉంటాం ఈ సమస్యకు సంబంధించి. ఈ సమస్య ఇంచుమించు అందరికీ ఉంటుంది, మ్యాక్సిమం 90% ఐ వుడ్ సే. అదే బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, సిగరెట్స్ కానీ, ఇవి వయసు తారతమ్యాలు ఏమీ లేకుండా, వయసుతో సంబంధం లేకుండా వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. వాటి నుంచి బయటపడడానికి ఏదైనా చెప్పండి అమ్మా అని చాలామంది కమెంట్స్ అడుగుతూ ఉన్నారు. నా ప్రశ్న కూడా చెప్తారా ఏదైనా? తప్పకుండా చెప్తాను. ముందే అసలు దీనికి మనం ఎందుకు లేట్ చేసామనేది కూడా చెప్పాలి, మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏదైనా స్విచ్ వర్డ్ ఇచ్చేటప్పుడు అది అందరికీ యూనివర్సల్గా అందరికీ చక్కగా పనిచేసే విధంగా ఉండాలి. అంటే దీనికే పని చేస్తుంది, దానికి పని చేయదు, అలాంటివి ఏది ఉండకుండా స్విచ్ వర్డ్ అనేది ఫ్రేజ్ ఉంటుంది, దాన్ని అది కరెక్ట్గా మనకి దొరకాలి. నాకు అనిపిస్తుంది చదివినప్పుడు ఇది ఖచ్చితంగా పనిచేస్తుందా అనేది నేను చూసుకోవాలి, అది అనిపించాలి నా మైండ్కి కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి అప్పుడే చెప్తారు. ఎందుకంటే ఏదో చెప్పాము వాళ్ళు వాడారు వాళ్ళు పనిచేస్తుందా లేదా అనేది కాదు కదా. ఆన్ దట్ నోట్ చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడిగినప్పుడు అది పర్సనల్, దాన్ని బట్టి ఉంటుంది. అవునమ్మా, మీరు నాకు చాలా సార్లు చెప్పారు. అవును, సో దయచేసి గవర్నమెంట్ జాబ్కి అయితే కనుక అది మీ పర్సనల్, మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్స్, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది యూనివర్సల్గా పనిచేసేది కాదు, దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. కాంటాక్ట్ చేస్తే దాన్ని బట్టి చెప్తారు, అంతే కదా అక్క? అవును, రైట్ అక్క. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్ భగవంతుణ్ణి హెల్ప్ అడుగుతూ చేసేదన్నమాట. అంటే ఇక నీ చేతిలో పెట్టేశాము భగవంతుడా, నువ్వే రక్షించాలి వాడిని ఆ జోలికి వెళ్ళకుండా, ఆ పిల్లల్ని, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరైనా కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అన్న వాళ్ళని ఇలా మనం బయటకు తీసుకొని రావచ్చు. దీంట్లో రెండు స్విచ్ వర్డ్స్ ఇస్తాను, అవి మూడు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పెద్దగా పెద్ద స్విచ్ వర్డ్ ఫ్రేజ్ని అనలేం, చిన్నవి కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనము. ఇదేంటంటే కన్సీడ్, హోల్డ్, డివైన్. కన్సీడ్, హోల్డ్, డివైన్ అంటే ఈ మనం వాళ్ళని హోల్డ్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఎవరైనా వాళ్ళకు వాళ్ళకు తెలుసు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతున్నారు, మానుకోలేకపోతున్నాము, మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ నేను మానలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది వినని వాళ్ళు, వినని వాళ్ళకి వాటర్ని ఎనర్జైజ్ చేసి, ఎలా చేయాలి ఎనర్జైజ్ చేయడం అంటే, ఇప్పుడు వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది అనుకుందాం, ఇక్కడ ఇలా పట్టుకొని విజువలైజ్ చేసుకోండి ఆ వ్యక్తి ఈ బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయాలి అని. ఫర్ సపోజ్ భర్త బాగా తాగుతున్నాడు, వినిపించుకోవట్లేదు, ఆల్కహాల్ మానేయండి అంట, అలా పెట్టుకొని అతను మానేశాడు, నా మాట విన్నాడు, ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు, వద్దు అనుకొని ఇంటికి వచ్చేసాడు ఇవాళ అని విజువలైజ్ చేసుకోండి, వచ్చినట్టుగా ఊహించుకోండి. కన్సీడ్, హోల్డ్, డివైన్, కన్సీడ్, హోల్డ్, డివైన్, కన్సీడ్, హోల్డ్, డివైన్, కన్సీడ్, హోల్డ్, డివైన్, అలా 28 టైమ్స్. లేకపోతే చాలా ఎక్కువగా ఉంది సమస్య అనుకున్నప్పుడు 108 సార్లు చదివినా తప్పులేదు. నేను ఎక్కువగా ఏం చెప్తాను అంటే నెంబర్ మీద ధ్యాస పెట్టకండి, చదువుతూనే ఉండాలి. 5 మినిట్స్ ఒక 3 మినిట్స్ పెట్టుకోండి అలారం, మంచి కాన్సన్ట్రేషన్గా చదవండి. ఆ వాటర్ని తాగడానికి ఇవ్వచ్చు, ఆ వాటర్లో కొంచెం పప్పులో కానీ తినే వాటిలో కానీ కలపచ్చు, తప్పులేదు కలపచ్చు. ఆ వాటర్ని ఎట్లా ఎనర్జైజ్ చేసిన వాటర్ని మీరు ఎలా ఇస్తారనేది మీ ఇష్టం. లేదు వాళ్ళు మాత్రమే తాగాలా, ఎవరైనా తాగొచ్చు, ఏం కాదు, ఎవరికైనా తాగొచ్చు, ఏం కాదు. నా ఉద్దేశం అంటే పప్పులో వినియోగించి వండేశారు, అన్నంలో వండేశారు, వాళ్ళే తినాలా అన్న డౌట్ వస్తుంది. అదేం లేదు, అందరం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకుండా ఉంటారు. మంచిదే, హ్యాపీ, ఓకేనా? సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. వాళ్ళు మానాలనుకున్న వాళ్ళు మానలేరు, మానిపించాలనుకున్న వాళ్ళు మానిపించలేరు. ఈ కన్సీడ్, హోల్డ్, డివైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంటెన్షన్ పంపించండి, అతను ఇవాళ తాగద్దు, ఈ అబ్బాయి ఇవాళ ఈ పని చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ పంపించండి. ఆ ఇంటెన్షన్ వాళ్ళకి తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు అందుతుంది. కన్సీడ్, హోల్డ్, డివైన్. ఇంకోటి ఏంటంటే కోరల్ అన్న వర్డ్ కూడా వాడచ్చు. కోరల్ ఇంకా చిన్నది, ఓన్లీ కోరల్, 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 కోరల్ అని అనుకుంటూ ఉంటాడు.
కోరల్ అంటే మోరల్ అన్నమాట. మోరలా? ధర్మాన్ని నేర్పిస్తుంది ఆ మనిషికి. ఇది ధర్మమైంది కాదు, ఇది మనం తాగద్దు, ఇలా ఉండకూడదు. పిల్లలకి నేర్పిస్తుంది మనం ధర్మబద్ధంగా ఉండాలి, అమ్మ నాన్న మాట వినాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి. కోరల్ అన్న వర్డ్ని మనకి ధర్మాన్ని నేర్పిస్తుంది అన్నమాట, తప్పకుండా. సో ఈ కోరల్ అనేది వర్డ్ యూస్ చేయండి, కోరల్ 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 అని యూస్ చేసుకోండి. లేదు అంటే కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ అని కూడా చదువుకోవచ్చు. ధర్మబద్ధంగా ఆలోచన కలిగించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ దాన్ని వదిలేసే విధంగా ఈ స్విచ్ వర్డ్ తయారు చేశారని కూడా మనం అనుకోవచ్చు అనమాట. రైట్ అక్క, అయితే ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అందరికి రావు, ఇంగ్లీష్ అందరికి రాదు కదా, మరి ఎలా అక్క వాళ్ళు రాని వాళ్ళ పరిస్థితి? కోరల్ అనేది ఇంగ్లీష్ లో తెలుగులో రాసుకోండి చక్కగా. కోరల్ కోరల్ ఇప్పుడు ఎవరైనా మీ ఇంటి పక్కన ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ కన్సీడ్ హోల్డ్ డివైన్ అనేది మీరు రికార్డ్ చేసి ఇది కొంచెం తెలుగులో రాసిమని చెప్తే రాసిస్తారు. వాట్సాప్ లో కూడా ఇప్పుడు మనము తెలుగు బటన్లోకి వెళ్ళిపోయి అది అది మనం చదువుతూ ఉంటే అది తెలుగులో టైప్ చేస్తుంది. మెయిన్లైండ్ మళ్ళీ మనం టైప్ చేసి పెట్టాలంటే ఇబ్బంది ఏమో అని చెప్తున్నాను. ఇంగ్లీష్లో మీరు ఎలాగో పెట్టండి, నేను ఇస్తాను, అది తీసుకొని వెళ్ళి తెలుగులో మీరు రాసుకోండి సరిపోతుంది. అసలు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అంటే ఎట్లనో అట్లా అది నేర్చుకోండి, ఆ వర్డ్ ని వినండి, ఒక 10 సార్లు వింటే వచ్చేసి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మొబైల్ ఇప్పుడు అందరూ స్మార్ట్ టచ్ స్క్రీన్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు మనం చదివింది ఒకసారి, నేను ఇప్పుడు కన్సీడ్ హోల్డ్ అన్నాను, అక్కడ రికార్డ్ స్టాప్ చేసి కన్సీడ్ హోల్డ్ అంతే కదా. డివైన్ కన్సీడ్ హోల్డ్ డివైన్ అనేది మీరు రికార్డ్ చేసుకోండి, అదే వినండి పోనీ. మీరు కూడా 10 సార్లు వింటే వచ్చేస్తాయి. పిచ్చి పిచ్చి పాటలు వచ్చేస్తాయి కదా నోటికి, అందుకంటే అలానే అవే వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి, తప్పకుండా వస్తాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, అవును విష్ణు సహస్రనామం ఎందుకు రాదు, ఎప్పుడో విన్న దిక్కుమాల పాట మాత్రం నోటికి వస్తుంది. ఎందుకు పాట వస్తుంది అంటే ఆ భావంతో మీకు రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అన్నమాట. అందుకే నేను స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు కూడా భావంతో రిజిస్టర్ అవుతుంది పాట. ఓకే, అర్థమైందా మీకు? అందుకని వెంటనే గుర్తుంటుంది. ఓ, అయితే ఈ నామాలు కూడా భావంతో, భావంతో చదువుకో అంటే అసలు చాలా సూపర్ గా. అంటే మీరు ఒక విష్ణు సహస్రనామం చదివినప్పుడు, చదివిన తర్వాత దాని అర్థం ఏంటి అని మనం చదివితే ఈజీగా వచ్చేస్తుంది మీకు. అసలు అద్భుతం, అది వచ్చలేండి, దేవుడి దేవుళ్ళు వచ్చింది నోటికి, రాని మునపటి రానివన్నీ కూడా, రానివన్నీ కూడా భావంతో నేర్చుకుంటే తొందరగా వచ్చేస్తుంది. రైట్, సో ఇది కూడా ఈ వర్డ్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు భావం కూడా చెప్పారు, కన్సీడ్ హోల్డ్ డివైన్ అని, అంటే దాన్ని ఆపటం అంతే, అంతే అంతే, భగవంతుడి చేతిలో హోల్డ్ హోల్డ్ చేసి ఉంచామన్నమాట. డివైన్ అంటే భగవంతుడు అంతే కదా. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని చేజార్చకు, ఈ చెడు వాటి నుంచి దూరంగా పట్టుకో స్వామి అని చెప్పి మనం భగవంతుడికి దండం పెట్టుకుంటున్నట్టే. ఎన్నాళ్ళ పాటు ఇది మానే చదువుతూనే ఉండండి, టైం పడుతుంది కొంచెం. ఎప్పుడో 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అలవాటు ఉన్న వాళ్ళకైతే టైం పడుతుంది, మినిమం 2-3 మంత్స్ అన్న టైం పడుతుంది. కానీ నేను ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాను, ఒకళ్ళు నాకు కాల్ చేశారు బాగా డ్రింక్ చేస్తున్నారు అని చెప్పి. ఎవరు ఏంటనేది నేను చెప్పలేను, నా ఇంటెన్షన్ని పంపిస్తే అది స్టాప్ అయిపోయింది, వాళ్ళు మానేశారు. అంటే ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ చూడండి, అయ్యో వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా, అలా చేయకూడదే, అసలు ఎందుకు చేస్తున్నాడు, అలా తప్పు కదా అని నేను అనుకున్నా. అనుకున్న తర్వాత ఆ ఇంటెన్షనే అక్కడికి వెళ్ళి స్టాప్ చేయించింది అనమాట. అంటే మన ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తాను, అది ఎవరో ఏంటో వాళ్ళు మన వాళ్ళు కాదు, మనకి సంబంధించిన వాళ్ళు కాదు, మన క్లయింట్స్ కాదు, మనకేం ఉపయోగం, ఇవన్నీ నేను ఆలోచించను. అసలు నా ప్రాక్టీస్ అన్నమాట అది. ఇలా చేస్తే ఎలా వెళ్తుంది, వాళ్ళ దాకా ఎలా వెళ్తుంది ఇంటెన్షన్, వెళ్తుందా, వాళ్ళకి పని అవుతుందా అనేది. కానీ ఎప్పుడప్పుడు మాత్రం నాకు ఈ పని అయిందని చెప్తారు వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు. మళ్ళీ మన ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళింది కదా, నీ ఇంటెన్షన్ ఇక్కడికి పంపించావు, నేను ఈ పని చేశాను అని చెప్పి యూనివర్స్ మనకి మళ్ళీ చెప్తుంది తప్పకుండా. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఆ అంచున ఉన్నవాళ్ళు, ఆయనకు ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వాళ్ళ చెల్లెళ్ళు ఉంది 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 అనుకునే కంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మానేశాడు, ఇప్పుడు మానేయాలి, ఇవాళ అసలు తాగద్దు అనే ఇంటెన్షన్ని పంపించండి, ఖచ్చితంగా అది నెరవేరు, నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. రైట్ అక్క, ఇంకొక ప్రశ్న,
చాలామంది పిల్లలు ఎంఎస్ చేయటానికో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఫారెన్ వెళ్తూ ఉంటారు. ఇక్కడున్న తల్లిదండ్రులకి బోల్డ్ అంత బెంగ, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, ఒకవేళ అన్ని అంటే ఎలాంటి పెడదారులు పట్టట్లేదు కదా, అలాంటి పేరెంట్స్ కూడా ఇది చదువుకో. తప్పకుండా, మంచి ప్రశ్న, నాకు చాలా మనసుకి హత్తుకున్న ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున నా పిల్లని ఎక్కడికన్నా పంపించాలన్నా కూడా ఏమోలే, ఆడపిల్ల కదా చూద్దాము అని ఆగిపోతున్నా నేను. నిజంగా చెప్పాలంటే రేపు నాకు కూడా అదే అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అందులో ఇవన్నీ మనము ఎక్కడెక్కడ ఎంతో మంది విద్యావేత్తలు కానీ వాళ్ళు కానీ నాకు క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, భయం వేస్తుందండి, కన్సల్టెన్సీ నడపాలంటే కూడా టెన్షన్ వస్తుందండి, ఈ పిల్లలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో, చదువు కోసం అని వెళ్తున్నారు, చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, పక్కదారు కూడా పడుతున్నారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇంకా పెద్దగా అయ్యారు, సంపాదిస్తున్నారు, కొంతమంది అయితే వాళ్ళ సంపాదన మీద డిపెండెంట్స్, ఏం అనలేకపోతున్నాం మేము అని అంటారు. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా, వీళ్ళు చదువుకున్న సంస్కారం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు మర్చిపోతున్నారా అనిపిస్తుంది నాకు. మనం మంచి చెప్తుంటే కూడా వాళ్ళకి ఎక్కదు తెలుసా, మాకు అవసరం లేదు మీ మంచి, ఇవన్నీ మేము చాలా వినేసాం, ఇది చెప్దామంటే కూడా ఇలా స్టబాన్ పిల్లలు. సరే, వాళ్ళు మంచి చేస్తున్నారా చేయట్లేదు అన్ని పక్కన పెట్టారు, కానీ వాళ్ళకి బాగుండాలి అంటే గుడ్ పాత్ లో వెళ్ళాలి, వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ఇక్కడ పంపించిన రోజు నుంచే కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ కోరల్ కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ ఇది కంపల్సరీ చదవండి. రోజుకు 108 సార్లు చదివిన తప్పేం లేదు, ప్రతిరోజు ప్రతిరోజు కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్. పిల్లలు ఎటువంటి పరిస్థితులను అక్కడ దాన్ని ఏమంటారు చెడు సావాసాలకి కానీ అట్రాక్టింగ్ కానీ దేనికి కానీ గురి కావద్దు, పిల్లలు చక్కగా ఉండాలి. పిల్లలందరూ వాళ్ళు గుర్తు వచ్చినప్పుడల్లా కోరలు 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 అని అనుకోవడమే. ఇంకా పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులుగా ఆ ప్లేస్కి వెళ్తే కానీ తెలియదు మా అమ్మ అనేది ఒక ఇప్పుడు చాలా ఛాలెంజ్ పద్మిని మనం ఎదుర్కొంటుంది, చాలా ఛాలెంజ్. అంటే సోషల్ మీడియా అనేది ఒక ఛాలెంజ్ చేస్తుంది అనమాట, నీ పిల్లని ఎట్లా పెంచుకుంటావు నేను చూస్తా కదా అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఈ విషయంలో, భగవంతుడే హెల్ప్ చేయాలి. ఇంకా ఖచ్చితంగా చేస్తాడు మనం నమ్మి చేసుకుంటే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆయన ఇంటెలిజెన్స్ ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.